ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ మిల్ మేకర్ మసాలా కర్రీ ఈ మసాలా కర్రీ మరింత టేస్ట్ రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బగారా రైస్లోకి చపాతిలోకి అలాగే పూరిలోకి ఈ మసాలా కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా టమాటాలని వాష్ చేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్ పీసెస్ని రెండు మూడు పచ్చిమిరపకాయలని మసాలా ఇంగ్రీడియంట్స్ని ఒక చిన్న కప్పు పెరుగు ఏడెనిమిది జీడిపప్పును తీసుకోవాలి ముందుగా స్టవ్ అయిన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని అందులోకి ఆనియన్ పీసెస్ని పచ్చిమిరపకాయలని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన టమాటాలని జీడిపప్పులను అలాగే హాఫ్ స్పూను జీలకర్రను వన్ స్పూను ధనియాలను ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం చింతపండును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూతపెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అది ఉడికేలోగా ఒక చిన్న బౌల్లోకి పెరుగుని వేసుకొని రుచికి తగినట్టుగా కారాన్ని ఉప్పును అలాగే పచ్చి ధనియాల పొడిని మసాలాని కొంచెం జీలకర్ర మెంతి పొడిని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక హాఫ్ కప్పు పెరుగుని వేసుకొని ముద్దలు లేకుండా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టాలి ఈ విధంగా కొంచెం టమాటాలు ఉడికిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అది ఉడికేలోగా స్టవ్ పైన గిన్నెలోకి వాటర్ని పోసుకొని కొంచెం వేడి చేసుకోవాలి ఇలా వేడైన తర్వాత అందులోకి మనకు కావాల్సిన మేకర్ అని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ వరకు అలానే వేడి నీళ్ళలో ఉంచుకోవాలి ఈ విధంగా టమాటాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఇవ్వాలి ఇలా మిల్ మేకర్ని ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా జాలిగరటలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక హాఫ్ గ్లా హాఫ్ టీ గ్లాసు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కాగిన తర్వాత వన్ స్పూన్ ఆవాలను హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ను పచ్చిశనగపప్పును వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టిన టమాటా పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దాల్చిన చెక్కని బారా ఆకుని కొంచెం స్టోన్ ఫ్లవర్ని రెండు మూడు లవంగాలు రెండు మూడు యాలకులు పావు స్పూన్ సాజీరని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూతపెట్టి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముద్దుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూతపెట్టి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టిన మిల్ మేకర్లను ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి అలాగే టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మిక్స్ చేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొంచెం మసాలాను కొంచెం కొత్తిమీర తరుగును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్